సాధారణ ఎన్నికలు 2024 సంబంధించిన పనులు కాకినాడ జిల్లాలో వేగంగా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టరేట్ ఆవరణలో రోడ్డు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈవీఎంలు అమర్చేందుకు రూపొందించిన రేఖల నమూనాను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఎన్నికలు రోడ్డు భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎం వీవీప్యాట్స్ స్టోరేజ్ చేసేందుకు రేఖల కొలతల వివరాలు, నాణ్యత ప్రమాణాలను ఈ సందర్భంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, జిల్లాలో త్వరలో జరగనున్న లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన పనులు వేగంగా సాగుతున్నాయని అన్నారు. కాకినాడ పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రిసెప్షన్ సెంటర్లను, స్ట్రాంగ్ రూమ్స్, కౌంటింగ్ సెంటర్లను స్థానిక జేఎన్టీయూలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోడ్డు భవనాల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్లు ఎం హరిప్రసాద్ బాబు, ఎన్నికల డీటీఎం జగన్నాథం, ఇతర ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. దానికి సంబంధించి ఈరోజు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ రివ్యూ కూడా చేయడం జరిగింది. దీనికి రిసెప్షన్ సెంటర్ అన్ని కాన్స్టిట్యున్సీస్కి, స్ట్రాంగ్ రూమ్ ప్లస్ కౌంటింగ్ సెంటర్ జేఎన్టీయూ కాకినాడలో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడ అన్ని స్ట్రాంగ్ రూమ్స్ సివిల్ వర్క్స్ ఇప్పుడు జరుగుతున్నాయి. దాంతోపాటు ఈవీఎంస్ ఎక్కడ స్టోర్ చేయాలి, దానికి ర్యాక్స్ ఫైనలైజ్ చేసి టెండర్ ద్వారా ఈరోజు ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు ఎలక్టోరల్ రోల్ సంబంధించి కూడా ఈఆర్ఓస్ ప్రతి వారం పొలిటికల్ పార్టీస్తో మీటింగ్ పెడుతున్నారు. నేను నా లెవెల్లో వాళ్ళతో మీటింగ్ పెట్టి అన్ని విషయాలు ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్తో ఈ ప్రాసెస్ అంతా ముందుగా తీసుకుంటున్నాము. దీంతోపాటు ఇప్పుడు ట్రైనింగ్స్ అంటే ముఖ్యంగా పోలింగ్ పర్సనల్ డేటా ఫైనలైజేషన్ జరుగుతుంది. ఎవరెవరిని దీనికి పోలింగ్ డ్యూటీస్ వేస్తున్నాము వాళ్ళకి కూడా ట్రైనింగ్స్ మనకి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయబోతుంది.